కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు కన్నీటి పాలు చేస్తుందని ప్రజాకవి గద్దర్ విమర్శించారు ధరణి పేరుపై భూమిని కావేరి పేరు మీద నీళ్లను కాజేశారని అప్పులతో రైతులను ఆత్మహత్య చేసుకునేలా ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు ఒకవైపు సరైన వస్తువులు లేక ఉస్మానియా ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడుతుంటే సెక్రటేరియట్ మాత్రం రంగులతో తీర్చిదిద్దు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతు తెలిపారు కన్నీటి పాలు చేసింది భూమి సమస్య ధరణి పేరు మీద భూమిని మింగేసింది నీళ్ళ సమస్య కావేరి నీళ్ళ పేరు మీద నీళ్లను మింగేసింది విద్యా సమస్య పరీక్షలన్నిటినీ లీక్ పరీక్ష పేపర్ లీక్ చేసి విద్యార్థులు మింగేసింది రైతాంగం సమస్య రైతాంగం సమస్య అప్పుల పేరు మీద ఆత్మహత్యల పేరు మింగింది ఎంప్లాయ్మెంట్ల సమస్య ఎంప్లాయ్మెంట్లందరినీ అవుట్ సోర్సింగ్ వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చేయలేదు పెన్షన్స్ లేవు ఇంకా ఏం మిగిలింది అడవి సమస్య గిరిజనులది పోడు భూమికి పట్టాలిస్తానని భూమి వలె పోడు భూములు మింగింది ముస్లింల సమస్య ఫోర్ పర్సెంట్ నుండి పన్నెండు పర్సెంట్ చేస్తారనేది ముస్లింలకు ఇవ్వలేదు మైనార్టీకి స్త్రీల సమస్య స్త్రీలు రోజు రేపు చేయబడుతున్నారు చంపబడుతూనే ఉన్నారు ఇంకా ఏ సమస్య పరిష్కరించబడ్డదని అంటే కొత్త విషయాలు ఏ సమస్య ఇక్కడ తెలంగాణలో పరిష్కరించబడ్డది అందుకే సత్యమే ముందు చెప్తున్నా సత్యమే చెప్తున్నా ఇది ఫక్తు రాజకీయం అంటే గిట్లుంటుంది